अल्लूर जिला देवीपट्नम मंडल में प्रसिद्ध पुण्यक्षेत्रम गंडीपोचम्म तल्ली आलयम पुनर्निर्माण विषयानी राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी दृष्टिलो पेट्टि चर्यलु चेपडतामनि देवादाय शाख डिप्यूटी कमिश्नर विजयरामराजु अन्नारु। सोमवारं आयन गंडीपोचम्म तल्ली आलयानि परिशीलिंचारु। आलय ईओ लक्ष्मी कुमार द्वारा వివరాలు అడిగి తెలుసుకున్నారు। పోలవరం ప్రాజెక్టు కారణంగా అమ్మవారి ఆలయం పూర్తిగా నీటి మునుగుతుందని దీనికి వేరే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు। అమ్మవారు స్వయంభూగా వెలిసారు కాబట్టి ఇక్కడే పునర్నిర్మాణం కోసం అధికారులు ఇంజనీర్లతో మాట్లాడతామని చెప్పారు। శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం గుందూరు గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన దేవస్థానం గోదావరి నది ప్రాంతంలోకి సబ్మిట్ చేయబోతుందని తెలిసిన తర్వాత మార్కెట్ కమిషనర్ చంద్రశేఖర్ గారు ఈఓ గారు చెప్పిన మేరకు ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది। అలాగే ఈ దీనికి సంబంధించి ఒక దేవాలయాన్ని స్వయంభూ అయిన అమ్మవారిని మేము స్థానిక భక్తులు కానీ ప్రజల సెంటిమెంటు ఆచార వ్యవహారాలను పరిశీలన తీసుకొని అమ్మవారి ఆలయాన్ని ఎక్కడ కూడా స్వయంభూ దేవతకి ఇతర చోట్ల ఎక్కడైతే రిజర్వాయర్లు బ్యాక్ వాటర్ వల్ల ఇటువంటి దేవాలయాలు మునిగిపోయినప్పుడు ఏమేమి చర్యలు తీసుకున్నారో పరిశీలించి దానికి సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మా కమిషనర్ గారికి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి। భక్తులు ఒక ఎందుకంటే ఒక ఆధ్యాత్మికంగా అలాగే ఒక టూరిజంగా రిలీజియస్ టూరిజంగా కీర్తిగా వచ్చే ఈ దేవాలయం పాపికొండలో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనందమైతే అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు ట్రైబులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేసుకుంటున్నారు। అటువంటి అమ్మవారిని వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా ఒక పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్ల యొక్క సలహా తీసుకొని వారి ద్వారానే ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయడానికి సంకల్పం చేసి ఇటు విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా దేవాదాయ శాఖ మంత్రి వారి ద్వారా అలాగే మా కమిషనర్ దేవాదాయ శాఖ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం। అందుకు సంబంధించి నివేదిక తయారు చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతాం। మోతుగూడలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థిని విద్యార్థులు। ఆలూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు భారతరత్న శాంతిదూత రచయిత భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మోతుగూడెంలో బాలల దినోత్సవం వేడుకలు అన్ని పాఠశాలల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు। జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ప్రధానోపాధ్యాయుడు చిచ్చడ అప్పారావు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। అనంతరం ఎంపీ యూపీఎస్ స్కూల్ నందు స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ మీనా కబ్బారావు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను పిల్లలచే రకరకాల వేషధారణలో చూపించి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు। అలాగే డిఏవి పబ్లిక్ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలను ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో యూకేజీ చదువుతున్న విద్యార్థి అర్జున్ అగ్నిహోత్రా శర్మ అనే విద్యార్థి జవహర్లాల్ నెహ్రూ కోసం మాట్లాడే విధానం వివరించడం ప్రశంసనీయం। ఈ విద్యార్థి ఇలా మాట్లాడడం విన్న ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు జెన్కో అధికారులు అభినందించారు। ఈ కార్యక్రమంలో డిఏవి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంవిజిఎస్ నాయుడు బిఇ బాలకృష్ణ ఇ బాబురావు విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। పేదలను మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పీఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీధర్ పిల్ల హౌసింగ్ డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట ధర్నా హౌసింగ్ ఏఈకి వినతి పత్రం అందజేత కాకినాడ పీఠాపురం నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ జగనన్న ఇళ్లలో భాగంగా 35 లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రకటనలు గుప్పించిన జగన్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చారని అడుగుతున్నామన్నారు। పీఠాపురం నియోజకవర్గంలో 28,000 ఇళ్లు ఇచ్చామని వైఎస్ఆర్సీపీ వారు అంటున్నారని చెప్పడం జరిగిందని ఎవరికి ఇవ్వలేదన్నారు।
రాష్ట్ర మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి కంపాల దాసుబాబు మాట్లాడుతూ ఉప్పాడ కొత్తపల్లి మండలంలో నాగులపల్లి ఇసుకపల్లి కొనపాకపేట గ్రామంలో ఎకరా 3 లక్షల ఖరీదు చేసే భూములు 47 లక్షల ప్రభుత్వం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకున్నారని ఆరోపించారు. తొలుత జనసేన నాయకులు ర్యాలీగా హౌసింగ్ కార్యాలయంకు వచ్చేసి ఏఏకి వినతి పత్రం అందజేసి జయసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని రాబోయేది జనసేన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వాకపల్లి సూర్యప్రకాష్, పిల్ల సునీత, డి రాంబాబు, వీరబాబు, పి నానిబాబు, ఏ నరేంద్ర, కేసిరెడ్డి, బులిరాజు, కె తాతబాయి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే 28,000 మంది లబ్ధిదారులకి మేము ఇల్లు ఇచ్చేసామని మీరు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఆ ఇళ్ళన్నీ ఎక్కడున్నాయని చెప్పేసి మేము జనసేన వైపు నుంచి అడుగుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ నిర్మించిన టిట్కో గృహాలు 4 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళకి రంగులు వేయడం తప్పితే వాళ్ళకి ఇచ్చిన పాపాన్ని పోలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా 4 సంవత్సరాల ముందు ఇచ్చుంటే వాళ్ళందరూ కూడా రెంట్లు ఇవన్నీ మిగిలి ఉండేవి. వాళ్ళ దగ్గర నుంచి మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు అప్పులు చేసి కట్టుకుని ఉన్నారు. వాళ్ళు వడ్డీల భారం పెరిగిపోతుంది. వర్గం మొత్తంలో కూడా 4 సంవత్సరాల క్రితం నిర్మితమైన టిట్కో ఇళ్ళు ఇప్పటి వరకు ఏ యొక్క లబ్ధిదారుడికి ఇవ్వకపోవడం, గృహప్రవేశాలకు నోచుకున్న భాగ్యం పోలేదు. అలాగే ఎక్కడైతే ఈ పల్లెటూరు ఏరియాలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇచ్చిన సైట్లు అయితే కొన్ని చోట్ల అయితే అసలు దానికి వెళ్ళడానికి మౌలిక వసతులైన రహదారి కానీ కొన్ని దిక్కులను కొన్ని చోట్ల కరెంట్లు ఇవ్వకపోవడం ఈ టైప్ కూడా ఉన్నాయి. కొన్ని దిక్కులను అయితే అది ఇంచుమించుగా బంజరు భూముల్లాగా మారిపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఇవన్నిటిని 3 లక్షలు 4 లక్షలు కొని నేల అది ఎకరా 47 లక్షలకి కొన్నట్టు ప్రభుత్వానికి చూపించి అక్కడ డబ్బులు కాజేసుకున్నారు. అయితే ఈ రోజున తుఫాన్లు వచ్చిన టైంలో అక్కడ కలెక్టర్ గారు హెచ్చరికలు ఏం చేస్తారు? లోతట్టు గ్రామాలు, సముద్రం వారిని ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ ప్రజల్ని దూరంగా తరలించండి అని చెప్పేసి ప్రభుత్వం ఆ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తారు. అలాంటిది ఈనాడు జగనన్న ఆ సముద్రంలో తోషించాడు. ఏదైతే ఈ వీళ్ళు అక్కడికి తరలించమంటున్నారో అదే ప్లేస్కి ఇతను ఆ తరలించమన్న ప్లేస్ కాకుండా ఆ ఉండి ప్లేస్ సముద్ర వారిన ప్లేస్గా ఇతను ఏర్పాటు చేశాడు. ఇవాళ సూర్యాపేట కూడా అలాగే ఉంది. సూర్యాపేట కానివ్వండి, దుమ్ములపేట కానివ్వండి, ఈ ప్రతిదీ కూడా సముద్ర పొట్టునే ఇచ్చారు. కారు చౌకగా ఉన్నటువంటి భూములు ఈవేళ ఆ రోజు నవరత్నాల్లో భాగంగానే జరిగింది. ఇది ఇల్లు కట్టేసి మీకు ఇస్తామని చెప్పేసి అన్న మాట వెనక్కి తీసుకున్నారు. ఇది ఇవాళ మీరు కట్టుకోండి, తర్వాత మేము ఇస్తాం డబ్బు అంటున్నారు. మా మత్స్యకారులకు ఎక్కడ ఉంటుందండి? రెక్కడి దగ్గర డొక్కాన్ని ఆ మత్స్యకారులు వాళ్ళు ఒక పూట తింటారు, ఒక పూట సస్తులు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. అదే దాని భావంగానే అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు అక్కడ ఎకరం సెంటర్నర సైడ్కి. కాకినాడ జిల్లా మండలంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. చాచా నెహ్రూ పిల్లలను అమితంగా ఇష్టపడే భారత తొలి ప్రధాని అని రిఫరల్ ఆసుపత్రి మరియు రిఫరల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల చైర్మన్ సల్సర్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం పట్నం పత్తిపాడు సీతాపేట రిఫరల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు స్వతంత్ర ఉద్యమకారులు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు వివిధ రకాల వేషాలంకరణలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. అనంతరం చైర్మన్ లడ్సర్ బాబు మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్ని స్వాతంత్రానంతరం మొట్టమొదట దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన దార్శనికత, ఆయన ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశనం చేస్తాయని, పండిత్ నెహ్రూ పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు, వారి దగ్గరకు తీసుకునేవారు. దీంతో పిల్లలంతా ఆయనకు చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వులను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారని, గత 3 సంవత్సరాలుగా మహమ్మారి కరోనా నేపథ్యంలో బాలల దినోత్సవ వేడుకలు జరపలేదని, అందుకే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో లిటిల్ రోజెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ సహద్ నూర్జహాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక రకాల వేషధారణలు అలంకరించి ఆటపాటలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిఫరల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ మరియు సిబ్బంది, శంకవరం లిటిల్ రోజెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బంది తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం శ్రీ భూనిహిల సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏఈఓ టి నటరాజు మాట్లాడుతూ రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన సత్యదేవుని సన్నిధిలో కార్తీక సోమవారం నాడు 300 వ్రతాలు జరిపించుకున్నారని, ఈ ఆలయంలో గ్రామస్తులు భక్తులు కలిసి అన్న సమారాధనని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింట్ ఎంవి పద్మావతి, సెక్రటర్ ఎస్ గోపి, కె రాధిక, పూజార్లు టికె శేషాద్రి, టి కృష్ణయ్య, టీవీ కిరణ్ భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ ద్వారకా తిరుమల దేవస్థానం వారు చూస్తూ ఉంటారు. ఈ ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్య అయిన చైర్మన్ గారైన శ్రీ రాజా సురానేని వెంకట సుధాకర్ రావు బౌద్ధూర్ జమీందారు వారి సూచనల మేరకు కార్యనిర్వహణాధికారి వారు శ్రీ వేండ్ర తినాధరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ఈరోజు ఇప్పటి వరకు 328 వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాలను వీటిని నిర్వహణ విధి విధానాలను గమనించడం కోసం ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను, మా సెక్షన్ ఆఫీసర్గా పద్మావతి గారు ఇక్కడికి వచ్చున్నాము. రాష్ట్రంలో ప్రధానంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తర్వాత ఎక్కువగా వ్రతాలు జరిగేది ఈ దేవాలయంలోనండి. భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని రంగాపురం భూనీలా సమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు వ్రతాలు నిర్వహించుకుని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరిక తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈరోజు వికాస్ కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వికాస్ డైరెక్టర్ జగన్ మీద తప్పుడు కేసులు పెట్టారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, స్కూల్ పర్మిషన్ అడిగేందుకు డైరెక్టర్లు వేధిస్తున్నారని, పై స్థాయిలో ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు. లేని వాళ్ళకి ఫ్రీగా కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్. ఎవరైతే మనీ మేము కట్టలేమంటున్నారు ఫ్రీగా, ఇక్కడ ఈ స్కూల్లో 15 వరకు ఫ్రీగా చదువుతున్నారు. అందులో మా సిస్టర్ ఒకరు ఉన్నారు, మా బ్రదర్ ఒకళ్ళు ఉన్నారు, అది నేనే చెప్తున్నాను.
ఇప్పుడు ఫ్రీగా చదివించి వాళ్ళ తర్వాత భవిష్యత్తులో చాలా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకపోతే చాలా మంది ఫ్యూచర్ అయితే పాడైపోయింది. అలా మనీ అడిగి లైసెన్స్ ఇస్తాము, మనీ ఇస్తేనే లైసెన్స్ ఇస్తాం అంటాం, అయితే న్యాయం కాదు సార్. ఇప్పుడు లైసెన్స్ ఇవ్వకపోతే, ఇప్పుడు లైసెన్స్ ఇవ్వకపోతే స్టడీస్ ఆగిపోతే మా పరిస్థితి ఏంటి? మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పరిస్థితి ఏంటి? స్కూల్ జరగకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికే చదువుతారు, ఇప్పుడు ఎలా చదువుతారు? నాకు అది రక్షణ కావాలి. ఎవరైతే మనీ ఇవ్వకపోతే మేము లైసెన్స్ ఇవ్వమన్నారో వాళ్ళ మీద అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలి సార్. ఎవరైతే లంచం అడిగారు, గవర్నమెంట్ పిల్లల ఫ్యూచర్ మీద కూడా పడింది సార్. ఆ బేస్ మనీ ఇవ్వమన్నారు అని అంటే ఇక మాక్సిమం ఇక్కడ 75 మెంబర్స్ ఉన్నారు సార్, 10th వాళ్ళు. లైసెన్స్ ఇవ్వకుండా మాకు ఏం ఫెసిలిటీ ఏంటి సార్? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టడీ ఉంది, మాకు లైసెన్స్ కావాలి సార్. పార్వతి మన్యం జిల్లా పాలకుంటు నియోజకవర్గం సీతంపేట మండలం సీతంపేటలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించిన సీతంపేట ఎంపీడీఓ గీతాంజలి ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే గ్రంథాలయానికి వెళ్లడం అలవాటు చేసుకోవాలని ఆమె విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గణేష్ బాబు, సహాయకుడు రామకృష్ణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలండి. చాచా నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం కదా. మరి పిల్లలు అంటే ఎవరు? భావి భారత పౌరులు, పిల్లలే కదా. ఇప్పుడు మీరు పెద్దయ్యాక మంచి ఉద్యోగాల్లో చేస్తారు, మన దేశానికి ఉపయోగపడే పనులన్నీ చేయాలి కదా. చెడు సహవాసం చేయకూడదు. మన మిత్రులు ఎవరైనా చెడ్డ పని చేస్తే చేయకూడదు అని చెప్పాలి. చేస్తే వాళ్ళు చదువు రాదు, మంచిగా మార్కులు రావు, మంచి ఉద్యోగం చేయలేరు. అప్పుడు ఎలా మనము మంచిగా చేయకపోతే మనకి ఎలా మనము మంచి గౌరవం ఎలా వస్తుంది? డబ్బులు వస్తే రావచ్చు, కానీ గౌరవం వస్తుందా? ఎవరైనా మనల్ని గౌరవిస్తారా? అలా చెడ్డ సహవాసాలు చేస్తే, చెడు అలవాట్లు ఉంటే రావు కదా. దానికి ఎక్కడి నుంచి మనకి మనం ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే మనకి ఎవరైనా టీచర్ బాగా చెప్పారు అనుకో, అబ్బా ఎంత బాగా చెప్పారు, ఈ కథ చాలా బాగుంది అని అనుకుంటామా? అలాంటి కథలు ఇంకా మనకి ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు, సమాచారం దేని ద్వారా మనకు తెలుస్తుంది? పుస్తకాలు, ఇంకా న్యూస్ పేపర్, వార్తాపత్రికలు, అవన్నీ మనకి చదివి వాటిని అందరికీ అందుబాటులో ఉంచడానికి ఈ గ్రంథాలయాలు కదా. గ్రంథాలయం ఇక్కడ ఉండాలి, ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతమంది వస్తున్నారు? పాలకుండ మండలం పాలకుండ పట్టణంలో ఆర్సీఎం పాఠశాల నందు జవహర్ నగర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ వేషధారణలో విద్యార్థి ఆకట్టుకున్నారు. దేశ నాయకుల ప్రతిమలను పోలిన వేషధారణలతో పలువురు విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాణి, మెరియా, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. నేను ఆర్సిఎం యూపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్టులు బోధిస్తాను. పిల్లలందరికీ క్రమశిక్షణగా చూస్తాను. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆమదలవలస మండలం పుర్లి గ్రామంలో ఘనంగా కార్తీక 3వ సోమవారం ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు జె వీరభద్ర స్వామి సమక్షంలో భక్తులచే అభిషేకాలు, రుద్రాభిషేకాలు, పూజలు జరుపుకుంటూ పాడి పంట గ్రామాల ప్రజలందరూ బాగుండాలని ఆ శివుని వేడుకుంటూ భక్తు శ్రద్ధలతో భజన చేస్తూ ఆ శివుణ్ణి వేడుకున్నారు. శ్రీ 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 లాంగుల్యానికి తీరవలసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర దేవాలయం పెద్దపుల్లి. నా పేరు జగురుపాటి వీరభద్రస్వామి. పుల్లి పెద్దపుల్లి దేవాలయం ప్రధాన అర్చకత్వం చేస్తున్నాను. గత 3 వారాలు ఈ కార్తీక మాసం పాఠ్యం నుంచి ప్రారంభమై ఈరోజు 3వ సోమవారం. ఈ 3వ సోమవారం కూడా విశేష జన సందర్భంతో రాత్రి ఎక్కువ జామున 2 గంటల నుంచి ప్రాతకాలం నుంచి భక్తులు విరిగా వచ్చి భరతపుత్రులు సినిమా పోస్టర్ ఆవిష్కరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మై డ్రీమ్ ప్రొటెక్షన్ వారి ఆధ్వర్యంలో భరతపుత్రులు సినిమా పోస్టర్ను యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు.
భరతపుత్రులు దర్శకత్వం నిర్మాత తాండ్ర రమణారావు తనకు సినిమా మీద ఫ్యాషన్తో 25 సంవత్సరాల క్రితం రాసుకున్న ఈ కథను నాకు 70 సంవత్సరాల వయసులో నా కలను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని భరతపుత్రుడు సినిమాను మన పాల్వంచలో ఉన్న మై డ్రీమ్ ప్రొడక్షన్ వారి ఆధ్వర్యంలో సినిమాను నిర్మించామని తెలిపారు. ఈ సినిమాలో నటించిన నటీ నటులు పాల్వంచకు చెందిన హీరో అల్లీ శరత్, హీరోయిన్ కాజల్ కిరణ్ మరియు అందులో నటించిన వారు మన లోకల్ టాలెంట్ సభ్యులని తెలిపారు. భరతపుత్రులు సినిమా సెన్సార్ బోర్డులో ఆమోదం పొంది ఈ నెల 18వ తేదీన 100 థియేటర్లో రిలీజ్కు సిద్ధంగా ఉందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులతో కలిసి చూసే మంచి సినిమాని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరతపుత్రుడు దర్శక నిర్మాత తాండ్ర రామారావు, హీరో శరత్, హీరోయిన్ కాజల్ కిరణ్, సెకండ్ హీరో జావిద్ ఖాన్, కెమెరామెన్ ఫోటోగ్రఫీ ఉదయ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణకాంత్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్యాషన్ ఫ్యాషన్ ఒక ఆర్టిస్ట్గా ప్రయత్నం చేయాలని చాలా ప్రయత్నాలు చేసి ఫీల్ అయ్యాను. ఏమి ఇంకొకటి చేయటం కుదరలేదు. ఇన్నాళ్ళకి ఏదో ఒక అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకుని నాకులాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కళాకారులు అనేటువంటి కేర్ తీసుకొని ఈ సినిమా నిర్మించింది. భరతపుత్రుడు అనే ఫుల్ మూవీ దాదాపుగా ఒక 100 థియేటర్లో రిలీజ్ అవుతుంది. హైదరాబాద్లో అన్ని మల్టీప్లెక్స్లో, మన పాల్వంచ శాంతి థియేటర్లో, భద్రాచలంలో, సత్తుపల్లి, కోదాడ అండ్ అన్ని థియేటర్లు 100 థియేటర్ దాకా రిలీజ్ అవుతుంది. దానికి చాలా సంతోషంగా ఉన్నాను. అసలు దీనిలో భరతపుత్రుడు అనే సినిమా గురించి చెప్పుకోవడానికి మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా అంటే సినిమాకి చేసిన వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరు కూడా హైదరాబాద్ నుంచి మేము ఇంక్లూడ్ చేస్తాం. భరతపుత్రుడు అనే మూవీకి డిఓపి ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయో అన్ని క్రాఫ్ట్స్ టచ్ చేయడం జరిగింది. ఈ మూవీ ఈ నెల 18వ తారీఖు 100 థియేటర్లో రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే మూవీ లోకల్ కళాకారులతో లోకల్ టెక్నీషియన్స్తో ఇంత హై క్వాలిటీగా ఇవ్వడం అనేది జరిగింది. మీరు థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి, మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయాలి. అలాగే వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఈ మూవీలో నేను చేసింది. సో అండ్ నేను పుట్టి పెరిగిన ప్లేస్లో ఈ మూవీ డెబ్యూగా చేయడం నాకు చాలా స్పెషల్ అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్ చేశాను. ఎన్ని చేశారు? 16 చేశాను. ఎన్ని సక్సెస్ అయినాయి? సక్సెస్ అనేవి 10 అన్నారు. అనేది ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. అండ్ 100 థియేటర్స్లో రిలీజ్ అవ్వడం ఇది చాలా గ్రేట్ అన్నమాట. మన ఏ కృష్ణగారు ఈ సినిమాకి అత్యంత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. మా మూవీ భరతపుత్రులు 18వ తేదీన 2 రాష్ట్రాల్లో విడుదలవుతుంది 100 థియేటర్లలో. సో మీరందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. పార్వతీపురం జిల్లా పాలకొండ పట్టణంలో జగనన్న లేఅవుట్ నిర్మాణాలు పరిశీలించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గర్భన సత్యబాబు జగనన్న ఇల్లు నిరుపేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫోటో వివరాలు హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఆయనతో పాటు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగనన్న ఇల్లు, పేదల కన్నీళ్లు. 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 వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి నిర్మిస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కృషితో తుది దశను చేరుకున్నారు. ముందుగా ట్రయల్ రన్ వేసిన వినుకొండ డిపో ఆర్టీసీ బస్సు సునాయాసంగా కొండపైకి చేరుకుందని అన్నారు. తొలుత ఘాట్ రోడ్ నిర్మాణం సులభంగా అవుతుందని భావించామని, వినుకొండ కొండ రాతికొండ కావడంతో నిర్మాణ పనులు కొంత ఆలస్యమైనట్లు చెప్పారు. శ్రీరామలింగేశ్వర స్వామివారి కృపతో త్వరలో ఘాట్ రోడ్ మార్గాన్ని పూర్తిగా అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాహనాల ద్వారా ఘాట్ రోడ్ మార్గాన శ్రీరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని తెలిపారు. వినుకొండ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తామన్నారు. మరి అదేవిధంగా మరి అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్, ఇలా ప్రతి డిపార్ట్మెంటు మా రాజకీయంగా మా ఎంపీపీలు, జిప్పిటీసులు, మా నాయకులు అందరూ కలిసి అందరూ సమిష్టిగా
పార్టీలకు అతీతం కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సక్సెస్ చేసినందుకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. రేపు 21వ తారీఖున అందరూ రండి, స్వామివారి మహారుద్రాభిషేకాన్ని తిలకించండి, అది చూసి ధరించండి. అక్కడే మళ్ళా మహాచండీ యాగం కూడా జరుగుతుంది, అది చూసి ఆనందించండి. అదేవిధంగా కోటి దీపోత్సవం అది కూడా చూసి ఆనందించాలని, అదేవిధంగా మరి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు, వనభోజనాలు, గిరి అంటే కొండపైన వనభోజనాలు అనేది మా ఇందాక చెప్పాడు మా ఎంపీపీ గారు, మన ఎంఆర్ఓ గారు చెప్పారు. ఇది చాలా పవిత్రమైనటువంటి వనభోజనాలుగా ఈ పవిత్ర మాసంలో ఈ పవిత్రమైన ఈ వనభోజనాల్లో మనం అందరం శాపకూడు సిద్ధాంతం ఆనాడు పల్నాడులో జరిగిన బ్రహ్మనాయుడు గారు చేసిన విధంగా శాపకూడు సిద్ధాంతం అంటే ఇది, అందరం కలిసి ఈ పవిత్రమైనటువంటి మాసంలో మనం భోజనాలు కలిసి భోజనాలని, ఇది అందరూ కూడా 21వ తారీఖున కొండపైకి రావాలని, రావడానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, ఆ బస్సుల్లో రావడానికి అందరికీ మంచి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. కొవ్వూరు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో జరిగిన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడడం జరిగింది. భారత మాజీ ప్రధాని నెహ్రూకు చిన్నారులంటే చాలా ఇష్టమని, ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నవంబర్14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు హోంమంత్రి వనిత పేర్కొన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులు చిన్నారులతో హోం మినిస్టర్ సరదాగా ముచ్చరించారు. చిన్న వయసులోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థానాలను చేరుకోవాలని విద్యార్థులకు హోంమంత్రి సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా మా అన్నగారు, పెద్దలు, గౌరవనీయులు రెవరెండ్ పాస్టర్ పచ్చన్బాబు గారు ఇక్కడికి ఆహ్వానించి మరి మీ అందరితో కూడా ఈ బాలల దినోత్సవం సెలబ్రేషన్స్లో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు బాల్యం అనేది ఎంత గొప్ప వరమో మనకి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాల్యం ఉంటుంది, కానీ ఆ బాల్యం అనేది ముఖ్యంగా మనం తల్లిదండ్రులుగా ఉన్న మనం ఆ పిల్లలు సంతోషకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగేలా వాళ్ళందరూ కూడా చక్కగా మరి తోటలో కూర్చుని గుర్తుపెట్టుకుని పిల్లల్ని ఎక్కువగా అభిమానిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ ఎక్కడ వెళ్ళినా పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం వలన పిల్లలందరూ కూడా ఆయన్ని ఎంతో అభిమానంగా చాచా నెహ్రూ అని పిలుస్తూ ఉండేవారు. ఆ సందర్భంగా మరి ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరి అందరూ కూడా నవంబర్ 14న నెహ్రూ గారి దినోత్సవం నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రకటించడం మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో మరి బాలల యొక్క హక్కులని కాపాడడం కోసం చైల్డ్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, దానికి ఒక మెంబర్గా మీ ముందున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడడం జరిగింది. ఆయన
కమిటీలో ఒక మెంబర్ గా ఉండడం. తాడేపల్లి ఉషోదయ సూపర్ మార్కెట్ టవర్ లో గత రాత్రి లక్షన్నర విలువ చేసే బంగారం బ్రాస్లెట్ ఉంగరం చోరీకి గురైంది. విజయవాడ పోరంకి ఉషోదయ మార్కెట్లో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి పని నిమిత్తం తాడేపల్లి ఉషోదయ స్టోర్ లోపలికి వెళ్లి వచ్చేసరికి బండికి ఉన్న కవర్ కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.